లోకం చెడిపోయింది ఇక దీనికి మరమ్మత్తు చేయడం సాధ్యం కాదు అంటూ ఉంటారు లోకం అంటే ఏమిటి సమాజం సమాజం అంటే సామాజికులే కదా అందువల్ల లోకం చెడిపోయింది అంటే సామాజికుల్లో అంటే జనంలో అవలక్షణాలు చోటు చేసుకోవడం అన్నమాట అవినీతి అన్యాయం దౌర్జన్యం మోసం దురాశ మొదలైనవి మంచిది బాబు మీరు చెబుతున్న మాట నిజమే అయితే ఈ సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి మీరు ఏం చేస్తున్నారు అని అడిగి చూడండి మీ ప్రశ్నకు జవాబు ఉండదు చీకటిని తిడుతూ కూచోడం వల్ల లాభమేముంది ఎంత చిన్న దివెనైనా వెలిగించి మన చేత వీలైనంతలో చీకటిని పోకార్చడానికి ప్రయత్నించాలి అదిగో అట్టి ప్రయత్నాలు చేసే వాళ్ళని అభినందిస్తూ ఈ కథను మీ ముందు ఉంచుతున్నాను అవధరించండి ఈ కథ పేరు చీకటిలో చిరుదివ్వెలు అరుంధతి ఫైనాన్స్ కార్పొరేషన్ కాళ్ళంత దూరంలో బస్ స్టాప్ దగ్గర నిలబడి అరగంట సేపటి నుంచి సిటీ బస్సు కోసం వేచి చూస్తున్నాడు శివరామయ్య భూతాల్లాంటి లారీలు తూనీగల్లాంటి కార్లు కంతిరీగల్లాంటి సైకిళ్ళు ఊరపిచ్చుకల్లాంటి రిక్షాలు అవతలేదో రాజ్యాన్ని పట్టుకోదలచినట్టుగా ఎక్కడంటే అక్కడ రోడ్డును క్రాస్ చేయడానికి ఉంకిస్తున్న మనుషులు హారన్ సవ్వళ్ళు తప్పుకో తప్పుకో చప్పుళ్ళు తారు రోడ్డు పోటెత్తిన సముద్రంలా ఉంది ఎటొచ్చి ఈ మహాసంరంభంలో తన జీవనరథం ఒక్కటే కదలనంటే కదలనని మొరాయించుకుపోతున్నట్టుగా తోస్తూ ఉంది శివరామయ్యకు ఎలాగైనా దీన్ని మళ్ళీ కదిలించాలన్నదే ప్రయత్నం వట్టి ప్రయత్నమా విశ్వ ప్రయత్నం తానిక్కడికి వచ్చి నిల్చున్న తరువాత కొద్దిసేపటికే 17వ నంబర్ బస్సు వచ్చి వెళ్ళిపోయింది దాన్ని తరుముకుంటూ 11 సి వచ్చింది ఆ పైన 6 21 32 డి ఇంకా ఏవేవో బస్సులు రాను వచ్చాయి ఆగి ఎక్కే వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోను వెళ్ళిపోయాయి 12 ఈ జాడ మాత్రమే కానరావడం లేదు శివరామయ్య తేరి పారదూస్తున్న రోడ్డు ఉన్నట్టుండి కొద్ది క్షణాల పాటు ప్రయాణ వాహనాలేవీ లేకుండా బోసిపడిపోయింది ఆ తెరపిలో ఆగమేఘాలపైన దూసుకొస్తూ ఓ మోటార్ సైకిల్ కనిపించింది కాలాన్ని దూరాన్ని జయించే కిటుక ఏదైతే ఉందో అది తనకొక్కడికే తెలిసినంత ధీమాగా ఓ యువకుడు దానిపైన కూర్చున్నాడు మరీ దగ్గరగా వచ్చేటంత వరకు దానివైపు నిర్వికారంగానే చూస్తూ ఉండిపోయిన శివరామయ్య యువకుడి భుజంపై నుంచి తళుక్కుమన్నట్టుగా కానవచ్చిన ఓ ముఖాన్ని చూచి త్రుళ్ళి పడకుండా ఉండలేకపోయాడు అంతలో ఆ వాహనం శివరామయ్యను దాటుకుని ముందుకు సాగిపోయింది వెనుక సీటు పైన కూర్చున్న అమ్మాయి కూడా మెడదిప్పి శివరామయ్య వైపు చూచింది ఆ చూచిన క్షణంలో ఆమె కనురెప్పలు టపటపా కుట్టుకున్నాయి శివరామయ్య బిగ్గరగా పళ్ళు కురుక్కున్నాడు ఆమె పైపంటితో కింది పదవిని నొక్కి పెట్టుకుంది శివరామయ్య కళ్ళల్లో ఎర్రటి జీర ప్రాకింది గిరుక్కున ఈవలికి తిరిగి ఆయన పెడమొఖం పెట్టేశాడు చప్పుడు లేకుండా ఓ బస్సు వచ్చి ఆగింది తాను ఎక్కవలసిన బస్సే ఎక్కి కూర్చున్నాడు అసలే మనసులో అలజడిగా ఉందేమో రోడ్డుపైన ఆ దృశ్యం కానవచ్చిన తరువాత అది కాస్త తుఫానుగా మారిపోయింది సొంతంగా వీడికి ఒక మోటార్ సైకిల్ ఏడ్చిందా రిపేరుకొచ్చి ఉంటుంది దర్జాగా దానిపైన బైటాయించేశాడు సిగ్గు లేకపోతే సరి వాడికి లేకపోతే పోయింది చీచి ఈ పిల్లకైనా బుద్ధి ఉండద్దా మతిమాలి బురదలో కాలు వేసింది చాలక వాడి వెనకాల కూర్చొని ఊరేగడం కూడానా భర్త కోసం వేచి చూస్తున్న జానకమ్మ వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ల గ్లాసుతో ఎదురొచ్చింది ఏమిటోగా ఉన్న భర్త వాలకాన్ని గమనించిన తరువాత మదన పడిపోతూ వెళ్ళిన పని ఏమైందండి కాయా పండా అని ఆతురతగా ప్రశ్నించింది అటూ ఇటూ కలయదూచి దగ్గరలో ఎవరు లేరని తేల్చుకున్న తరువాత పెదవి కదిపాడు శివరామయ్య పండేననుకో కానీ తేరకొచ్చి అది మన చేతిలో పడిపోయిందా 2 లక్షలు చేసే ఇల్లును తాకట్టు పెట్టుకుంటారేమో 1 లక్ష రూపాయలు ఇప్పిస్తారేమో 100కి నెలకు వడ్డీ 2 రూపాయలు మాత్రం ఆ లెక్కన ప్రతి నెల 2000 రూపాయల వడ్డీ మాత్రం తప్పకుండా చెల్లించాలి మధ్యలో మానేస్తామనుకో వాళ్ళు ఇంటిపైకి వస్తారు జప్తు చేస్తారు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు మిగిలింది మన ముఖాన పారేస్తారు
బాబాబు మీకు పుణ్యం ఉంటుంది ఈ మాటలు బయటికి ఎక్కడైనా చెప్పేరు పిల్లలు దిగులు పడిపోతారు అంది జానకమ్మ వేళదప్పిన భోజనం వల్ల శివరామయ్యకు అలసట ముంచుకొచ్చింది వాలు కుర్జీలో సోలిపోయాడేమో సొమ్మసిల్లినట్టుగా నిద్రపోయాడు టైప్రైటింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి శర్వాణి ఎప్పుడు వచ్చిందో తెలియదు శివరామయ్యకు మెలకువ వచ్చేసరికి ఆమె తల్లికి దేని గురించి వివరిస్తూ గలగలా నవ్వుతుండడం వినిపించింది శివరామయ్య నిద్ర లేవడం గమనించి శర్వాణి కాఫీ చేసి తీసుకొచ్చింది గ్లాసు చేతికి అందుకుంటూ శివరామయ్య కుమార్తె వైపు చూచాడు సందేహం లేదు శర్వాణి బంగారు బొమ్మే సుగుణాల రాశి కూడా పట్టుబట్టి ఇంటర్ తో ఆపించేశాడు గాని లేకుంటే ఆమె చదువుల సరస్వతి అయ్యేది కూడా కానీ ఏం లాభం అదనంగా కట్నాలు లాంఛనాలు పెళ్ళిళ్ళ ఖర్చులు లేకపోతే ఆడపిల్ల ఆడపిల్లగానే చలామణి కావడానికి వీల్లేని ఈ పాడు లోకంలో మిగిలిన యోగ్యతలు ఎన్ని ఉంటే మాత్రం ఏం చేసుకోను కాఫీ త్రాగి ప్రక్క వీధిలో ఉన్న రీడింగ్ రూముకు వెళ్ళిన శివరామయ్య చీకటి పడిపోయాక ఇంటికి తిరిగి వచ్చాడు ఇప్పుడు గృహ వాతావరణం ఇంకొక రకంగా ఉంది కాలేజీ నుంచి వచ్చిన సుజాత పుస్తకాలు టేబుల్ పైన పడి ఉన్నాయి శర్వాణి షార్ట్ హ్యాండ్ సాధన చేసే నోట్బుక్ కూడా అదే టేబుల్ పైన ఎలా బోర్లించి పెట్టింది అలాగే ఉంది తల్లి కూతుళ్ళు ముగ్గురు వంటగదిలో కూర్చొని అదే పనిగా గుసగుసలు పోతున్నారు పట్టినంతసేపు ఓపిక బట్టి ఆఖరుకు శివరామయ్య అడగనే అడిగాడు ఏమిటది జానకి ఎంతసేపైనా మీలో మీరు చెవులు గురుక్కుంటే సరిపోయిందా ఆ విశేషం కాస్త నా చెవిలోను వేయరాదు జానకమ్మ తక్కుతూ తారుతూ హాల్లోకైతే వచ్చింది కానీ ధీమాగా భర్త ఎదుటకు మాత్రం రాలేకపోయింది ఉరుములకు పిడుగులకు భయపడిపోయే పూరేడి గువ్వల గోడ దాపున ఒదిగి నిల్చుంటూ జంకు గొంకులతోనే విశేషాన్ని బయటపెట్టింది ఏమండి మధ్యాహ్నం మీకు రోడ్డు మీద పెద్దమ్మాయి కనిపించిందటగా నాతో చెప్పనే లేదే శివరామయ్య ముఖం కందగడ్డలా జేవురించింది కళ్ళు నిప్పుల్లా ఎరుపు వారిపోయాయి ఆ బలహీనమైన శరీరం అంతలావు కోపాన్ని ఎముడ్చుకోలేక కొలిమి తిత్తిలా రొప్పడం మొదలుపెట్టింది జానకి బుద్ధి జ్ఞానం ఉన్నదానివైతే నువ్వు ఇలా మాట్లాడవు రోడ్డుపైన నాకెందరో కనిపిస్తారు కనిపిస్తే నాకున్నదల్లా ఇద్దరు బిడ్డలేనని ఎన్నిసార్లు చెప్పాను నీతో ఇంకొకసారి అలా అన్నావు మాట దక్కదు మళ్ళీ నేను చెప్పలేదనుకోవద్దు నాకెందుకు వచ్చింది బాబు విశేషం ఏమిటని అడిగితే చెప్పాల్సి వచ్చింది జానకమ్మ కళ్ళ నిండుకు నీళ్లు నిలిచిపోయాయి కూతురు ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉంటే ఆ సంగతి వేరు అదే పట్టణంలో ఉన్నా తానామెను తన పాపం చేసిన కళ్ళతో చూచి నాలుగేళ్లయ్యింది లక్షణంగా తన కాపరమేదో తాను చేసుకుపోతున్న అమ్మాయిని పట్టుకుని ఈయన చచ్చిన దాని కింద జమ కట్టడం ఆమె గుండెపైన క్రాంపపు కోతలా పనిచేసింది ఆ ఉక్రోషంలో మిగిలిన వర్తమానాన్నంతా ఒక గుక్కలోతు వెళ్లబోసుకునేదాకా ఆమె ఊపిరి తిప్పుకోలేకపోయింది మమతలన్నీ తగ్గోసుకుని బ్రతికి ఉన్నదాన్ని చచ్చిందిగా చెప్పుకోవడానికి మీకైతే చెల్లింది ఆ పిచ్చిపిల్ల ఈరోజు సాయంకాలం కాలేజీకి వచ్చిందట నాన్నగారు అలా చిక్కిపోయారేమే అని సుజాతను అడిగిందట మధ్యాహ్నమైతే మీరు పేవుమెంట్ మీద నిలబడి ఉన్నారట ఎండకు తల కాలిపోతుందట ముఖమంతా చెమటేనట పాపం దాని మనసు ఎంత విలవలలాడిపోయిందో సరాసరి ఆఫీసు నుంచికే కాలేజీకి వచ్చేసింది పోనేలేండి బాబు ఇక మీదట దాన్ని ఊసెత్తితే ఒట్టు జానకమ్మ ఆ రాత్రికి ఇక భోజనం చేయదని శివరామయ్యకు తెలుసు మనసు నొచ్చే సంఘటన జరిగినప్పుడు తనపైన తాను ఉపవాసాన్ని శిక్షగా విధించుకోవడం ఆమె అలవాటు శర్వాణి వడ్డించగా శివరామయ్య కూడా అరకొరగానే తిన్న శాస్త్రం ముగించాడు గాలి కూడా కదలకుండా ఉన్న స్తబ్దతలో మరేం చేయడానికి పాలుపోక తొమ్మిది గాక మునిపే పడుకున్నాడు కదలేకుండా శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం సులభమే కానీ మనసు మాట సముద్రపు హోరులాంటి ఆవేదన ఏదో ఆయన మస్తిష్కంలో రొదపెట్టడం ప్రారంభమైపోయింది మౌనం సాధించడం కన్నా జానకమ్మ తనతో పోట్లాడి ఉన్నా బాగుండేది ఏ ఊసైతే ఎత్తనంటూ ఆమె ఒట్టేసుకుందో ఆ ఊసు ఇప్పుడు తన మనసులో లోతుల్లోకి తులుచుకుపోతోంది స్కూల్ ఫైనల్ పరీక్షలు రాసిన శ్రీలేఖ నా నెంబర్ ఫస్ట్ క్లాస్లో వచ్చింది నాన్న అన్నప్పుడు తాను ఉలిక్కి పడ్డట్టుగా తెల్లబోయాడు ఆ తర్వాత ఆమె స్కూలుకంతా ఫస్ట్ వచ్చినట్టు తెలిసినప్పుడు నిజంగా తన గుండెలు అవిసిపోయాయి
ఆమె చదువుల కోసం తాను ఖర్చు పెట్టవలసింది ఏమీ ఉండదని తన స్కాలర్షిప్ తోనే నెగ్గుకు రాగలదని తెలిసిపోయిన తర్వాత ఆమెకి కాలేజీ మెట్లకకుండా వారించలేకపోయాడు అందుకు ఫలితం డిగ్రీ ఆమె చేతిలోకి రావడం వయసు రావడంతో పాటు చదువు కూడా ముగించిన అమ్మాయికి పెళ్లి చేయడమే కదా తరువాయి పెళ్ళిళ్ళ మార్కెట్ అనే మడుగులో ఎంతెంత తిమింగలాలు ఉంటాయో ఆయనకు అప్పుడే తెలిసింది వరుడు బిఏ దాకా చదువుకున్నవాడైతే 50,000 లెక్చరర్ అయితే 75 ఇంజనీర్ అయితే 100,000 డాక్టర్ అయితే 150,000 ఇలా ఉన్నాయి రేట్లు ఆ కాడికి తాను ఏమైనా ఊరుకున్నాడా తన ప్రయత్నాలేవో తాను చేస్తున్నాడు కానీ ఆ పిల్ల తన ప్రయత్నాల పైన నమ్మకం పెట్టలేకపోయింది ఆమె తన సమస్యలకు పరిష్కారంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసునే నమ్మింది ఉద్యోగం దొరికిన తర్వాత ఉదయాల్లో ఆఫీసుకు వెళ్తూ వెళ్తూ సాయంకాలంలో ఇంటికి తిరిగి వస్తూ వస్తూ ఉందా ఈలోగా తాను కూడా శక్తి వంచన లేకుండా వరాన్వేషణ చేస్తూనే వచ్చాడు కుదిరినట్టే తోచి అందినట్టే స్పురించి ఇంకెంత అతికినట్టే అనిపించి ఎన్నో సంబంధాలు చిట్టచివరకు నీటితో కట్టిన మూటలే అయిపోతూ వచ్చాయి ఇంతలో ఆ పిల్ల కూడా తన కొంప ముంచేసింది బిఎస్సి లో ర్యాంకు తెచ్చుకున్న శ్రీలేఖ చదువరి అని చెప్పుకోవడానికి వీల్లేని ఓ మోటారు మెకానిక్ ను పెళ్ళాడేసింది అది రిజిస్టర్ పెళ్లి దొంగ పెళ్లికి మారు పేరు వరుడికున్నదల్లా ఒకటే అర్హత దమ్ముడి కట్నమైన ఆశించకపోవడం జానకి వైపు నుంచి దూరపు బంధుత్వం ఏదో ఏడ్చిందట అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు ఆ పరిచయమే అమ్మాయిని అలా గోతిలోకి దించేసింది పరిచితుల్లో బంధువుల్లో సమాజంలో తాను మళ్ళీ తల ఎత్తుకుని తిరగడం దుస్తరమని అప్పట్లో ఆయనకు అనిపించింది కానీ ఇందుని గురించి పార్వతి వాదం వేరు అన్ని హంగులతోనూ పెళ్లి కార్యం పూర్తి చేయడానికి ఎంతైనా ఒక 100,000 రూపాయలు కావాల్సి వచ్చేది అప్పుడైనా మనం అప్పు చేసేవాళ్లమే కదా ఆ అమ్మాయి అప్పుల భారం నుంచి మనల్ని కాపాడింది అందులో అది మనకు చేసిన కీడేముందండి అంటుంది జానకి తన స్నేహితుల్లో రంగనాథం అని ఒక అతను ఉన్నాడు బాగా చదువుకున్న మనిషి అతడైతే తన పెళ్లి ద్వారా శ్రీలేఖ నారీ లోకానికి ఒక ఆదర్శాన్ని చూపించిందనేంత వరకు వెళ్తాడు అయ్యా శివరామయ్య బొంగ ముఖం పెట్టి ఈ నంగి మాటలు నాతో చెప్పొద్దు మనం ఉన్నది 19వ శతాబ్దంలో కాదు ఇది 20వ శతాబ్దం ఒకప్పుడు ముండమోపికి పెళ్లి చేయడం అనేది ఘోరమైన అపరాధం 5 ఏళ్ల పసిపాపను ఇప్పుడు ఎవరైనా 25 ఏళ్ల మగాడికిచ్చి పెళ్లి చేస్తున్నారని తెలిస్తే ఊరంతా ఒకటిగా వెళ్ళి వాడి మానం కడిగేస్తారు వీరేశలింగం లాంటి మహానుభావులు పూనుకోబట్టి మనం ఒక అడుగు ముందుకు వేయగలిగాము మోడాచారాలనే ముళ్ళ పొదలు ఛేదించాలంటే ఒట్టి మాటలు సరిపోవు ఇంత తెగువ ఇంత సాహసం ఉండాలయ్యా అది ఉంటేనే మనిషి లేకపోతే నడపినుగు నా వరకట్నం అనే దురాచారం మన కుటుంబ వ్యవస్థను మహమ్మారిలా పీడిస్తోందని ఎవరికి తెలియదు వ్యాసాల్లోనూ ఉపన్యాసాల్లోనూ దాన్ని చీల్చి చెండాడితే సరిపోయిందా చేతల దగ్గరకు వచ్చేసరికి లాలూచి బేరాలా నన్ను అడిగితే మీ అమ్మాయి భేషైన పని చేసింది కట్నం కోరుకునే విద్యాధికుణ్ణి దగాకోరుగా పరిగణించి కట్నం కోరని కార్మికుణ్ణే వరించింది ఏం మేధావులకు అక్షరజ్ఞానం లేని భార్యలు ఉండడం లేదా మన సమాజంలో మీ అమ్మాయి ఎన్నికలో ఏమంత పెద్ద విపర్యమేమీ లేదే ఏది ఏమైనా ఎవరేమి చెప్పినా తనకు మాత్రం తీరని అవమానమేదో జరిగినట్టే ఉంది శివరామయ్య ఒత్తిగిల్లి పడుకున్నాడు పక్కింటి గోడ గడియారం 10 సార్లు మోగింది గడియారంలోని గంటల సవ్వడిని వెన్నంటినట్టుగా వీధి తలుపు పైన టక్కు టక్కుమని చప్పుడు వినిపించింది వీధి వైపు గదిలో పడుకున్న సుజాత ఎవరు అంటూ లేచి వచ్చి హాల్లో లైట్ వేసింది మళ్ళీ తలుపు పైన టక్కు టక్కుమన్న శబ్దం ఎవరో చూడమ్మా అన్నాడు శివరామయ్య ఎవరంటే పలకరే విసుక్కుంటూ తలుపు తెరిచిన సుజాత ఆశ్చర్యంతో ఓ అడుగు వెనక్కు వేసింది ఈలోగా ఎవరే తలుపు దట్టింది అంటూ హాల్లో చాప పైన పడుకున్న జానకమ్మ కూడా లేచి కూర్చుంది నిశ్శబ్దంగా కదిలే నీడల వీధి మెట్లపై నుంచే హాల్లోకి వచ్చింది శ్రీలేఖ రెప్పపాటు లేని కళ్ళతో కుమార్తె వైపు చూస్తూ కొద్ది క్షణాల వైపు వరకు జానకమ్మ నిశ్చేతనంగా ఉండిపోయింది ఎండుటాకుల్లా చెలించిన పెదవులపై నుంచి ఆఖరుకు ఎలాగో మాటలు వెలువడ్డాయి ఎంతకాలానికి వచ్చావు తల్లి ఇన్నాళ్లకు నేనొక్కదాన్ని బ్రతికున్నానని గుర్తొచ్చిందా ఆమె గుండెలోని దుఃఖం ఒక్క పెట్టున కట్టలు దించుకుని బయటపడింది ఇంతలో తల్లి పక్కనే చాప పైన పడుకున్న శర్వాణి
కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చొని శ్రీలేఖ కనిపించగానే సుడిగాలిలా లేచి వచ్చి అక్కయ్య మన ఇంటికి రాకుండా ఎక్కడికి పోతుందే అమ్మా అంటూ బిగ్గరగా కావులించుకొని అక్కగారిని ఉక్కిరి బిక్కిరి చేసేసింది ఒక్కదానివే వచ్చావే అక్కయ్య భావన పిలుచుకురాలేకపోయావా ఏమిటే శర్వాణి మీరెంతగా కాదనుకున్నా ఆయన ఇంటల్లుడు కాకపోతాడా అభిమానం ఉండదా వీధి చివర పార్కు దాకా తీసుకొచ్చి అక్కడే ఆగిపోయారు నువ్వు తిరిగి వెళ్ళేటంత వరకు బావ అక్కడే ఉంటాడా అక్కయ్య చిన్న పిల్ల సుజాత అమాయకంగా అడిగింది నేను కూడా తొందరగానే వెళ్ళిపోతానమ్మా ఒక మాట చెప్పి పోదామని వచ్చాను తల్లి వైపు చూస్తూ కొనసాగించింది శ్రీలేఖ నీకు తెలియందేమీ కాదమ్మా నాన్నగారు ఉడిగిపోయారు మధ్యాహ్నం మండు టెండలో ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర ఆయన్ని చూసినప్పటి నుంచి నాకు మనసులో మనసు లేదు ఉడిగిన వయసులో ఈ ఇల్లు కూడా లేకపోతే మీరెవరి పంచలో తలదాచుకుంటారమ్మా నేను మీ అల్లుణ్ణి అడిగే చెబుతున్నాను మా దగ్గర 50,000 ఉన్నాయి ఇవ్వగలిగితే మాకే తిరిగి ఇవ్వచ్చు పెళ్లి కోసమని మీరు అప్పులు మాత్రం చేయొద్దు కూతురి ప్రతిపాదన చెవిలో పడి కూడా పడనట్టు పార్వతమ్మ కిన్నవదనంతో నేలవైపు చూస్తూ ఉండిపోయింది రెండు నిమిషాలు మౌనంగా గడిచిపోయిన తర్వాత అక్కయ్య అడిగిన దానికి బదులు చెప్పకుండా అలా కూతున్నావేమమ్మా అంటూ సుజాత తల్లిని కదిపి చూసింది నేనేం చెబుతానమ్మా నా మాట ఏం సాగుతుంది తేల్చేసింది పార్వతమ్మ గదిలో పడుకున్న శివరామయ్యలో మట్టుకు చరణం లేదు ఉండి ఉండి తటాలన శ్రీలేఖ చేతిలో చేయి వేసి వాగ్దానం చేస్తున్నట్టుగా అంది శర్వాణి బావిలో దూకైనా చస్తాను కానీ కట్నం ఇవ్వవలసి వచ్చే పెళ్లికి మాత్రం ఒప్పుకోను మార్చిలో టైప్ రైటింగ్ పరీక్షలు అయిపోతాయి అక్కయ్య నాకు ఉద్యోగం చూచిపెట్టవు జీవిత రంగస్థలం పైన జీవిస్తున్న లేదా జీవించవలసి ఉన్న పాత్రలకు తమ జీవితాన్ని దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా మార్చుకునే హక్కు ఉంటుంది అనే సత్యం చీకటిలో చిరుదివ్వేలా శివరామయ్య బుర్రలో మెరిసినట్టయింది. చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.